మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు మీ మదన్ కుమార్ మీ ముందుకు ఒక టాపిక్ ఏంటి అంటే పాడి పశువులలో ఎన్నిసార్లు సెమన్ చేసినా అలాగే ఎన్నిసార్లు ఆంబోతును దాటించినా కూడా మనకు చూడి నిలవడం లేదు, సమస్య ఏంటి అనేది పాడి మిత్రులు చాలా కాలంగా అడుగుతుంటారు. వాళ్ళకు ఉన్న పెద్ద సమస్య ఇదే. మరి ఇలాంటి వాటికి మనకు ఒకటి మార్కెట్లో కన్సిమాక్స్ అనే ఒక బోలస్ దొరుకు. ఇది హెర్బల్ మెడిసిన్స్తో ఆయుర్వేదిక్ మెడిసిన్స్తో తయారు చేసిన మందు. ఇది చాలా బాగా చేస్తూ పనిచేస్తుందని నేను కొందరు రైతుల దగ్గర ఎక్స్పెరిమెంటల్గా చూసినప్పుడు విన్నాను. సో మీరు కూడా ఒక ప్రయత్నం చేయవచ్చు. ఎప్పుడైతే మన పాడి పశువులు ఎన్నిసార్లు సెమన్ చేసినా దొర్లుతున్నాయో అప్పుడు ఈ కన్సిమాక్స్ అనేది చాలా బాగా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. అయితే కన్సిమాక్స్ అనేది ఎలా వాడాలి, ఎంత వాడాలి, ఎప్పుడు వాడాలి, అండ్ ఎలా దొరుకుతుంది, ఎక్కడ దొరుకుతుంది మొదలైన విషయాలు ఈరోజు మనము డిస్కస్ చేద్దాం. రిపీట్ బ్రీడింగ్, ఏదైతే మనకు ఎద తిరిగి పొరలుగడానికి చాలా కారణాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే మెయిన్ కారణము గర్భసంచి ఇన్ఫెక్షన్ అవ్వచ్చు, అండ్ రెండోది హార్మోన్ల లోపము, ల్యూటినైజింగ్ హార్మోన్, ఎలెచ్ హార్మోన్ ఏదైతే అండం విడుదలకు అవుతుందో అది సరిగా ఉండకపోవడం, పిండం తయారైన తర్వాత ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ఏదైతే పిండాన్ని మెయింటైన్ చేయడానికి అవసరమో అది తయారు కాకపోవచ్చు, అలాగా సెమన్ చేసే వాళ్ళైనట్టయితే సెమన్లో క్వాలిటీ ఉండకపోవచ్చు, సెమన్ చేసే వాళ్ళు సరైన టైంకు ఎక్స్పర్ట్ అయి ఉండకపోవచ్చు, అండ్ సెమన్ చేసే చేయడం అనేది కరెక్ట్ టైంలో అంటే ఏదో చివరిలో ఏదో అయిపోయే టైంలో సెమన్ చేయాలి అలా చేసి ఉండకపోవచ్చు. ఇలా చాలా కారణాలు ఉంటాయి. ఇక్కడ ఏంటి అంటే ఈ కన్సిమాక్స్ వాడాలి అంటే మీరు గర్భసంచిలో ఇన్ఫెక్షన్ లేదు అని మీరు రూల్ అవుట్ చేసుకోవాలి, అండ్ ఏ చేసే వాళ్ళు చాలా మంచి ఎక్స్పర్ట్ అని ఒకటి కన్ఫర్మ్ చేసుకోవాలి, అండ్ సెమన్లో ఏం లోపం లేదు అనేది ఒక కన్ఫర్మ్ చేసుకోవాలి. ఈ మూడు గిట్ట లేనట్టయితే మీరు కన్సిమాక్స్ వాడండి, డెఫినెట్గా మీకు రిజల్ట్ మాత్రం చాలా బాగా. మరి ఇది ఎలా పనిచేస్తుంది, కన్సిమాక్స్ ఎలా పనిచేస్తుందని చూసినట్టయితే ఇది పిండానికి సరిపోయేంత పోషకాలు అందడములో, మదర్ నుంచి తల్లి నుండి అందడములో ఇది అత్యంత కీలకంగా పనిచేస్తుంది. అండ్ పిండం చుట్టూ కూడా నిరోధక అంటే ఏంది రెసిస్టెన్స్ పవర్ను క్రియేట్ చేసి పిండానికి ఒక ప్రొటెక్టివ్ లేయర్ లాగా పనిచేస్తుంది, అండ్ కంజీనియల్ వెదర్ అక్కడ అనుకూలమైన వాతావరణాన్ని గర్భసంచిలో క్రియేట్ చేస్తుంది, అలాగే హార్మోన్ల లోపాన్ని కూడా సమతుల్య లోపించినట్టయితే దాన్ని బ్యాలెన్స్ చేసి మనకి పిండాన్ని కాపాడే ప్రయత్నం చేస్తుంది. మరి ఈ బోలస్లు ఎంత ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అన్నట్టయితే ఇది రోజు ఒకటి 14 రోజులు వాడాలి. ఎప్పుడు మొదలు పెట్టాలి టాబ్లెట్ అంటే ఏ చేసిన రోజు ఇచ్చి అలా 14 రోజులు వరుసగా మనం ఇవ్వాల్సి వస్తుంది. ఎందులో ఇవ్వాలనేది మనకు డౌట్ వచ్చినట్టయితే దానాలో కానీ పౌడర్ చేసి కలిపి ఇవ్వండి, లేదంటే పౌడర్ చేసి బెల్లంలో ముద్ద వేసి నోట్లో పెట్టండి. ఇలా మనం ఇచ్చినట్టయితే మనకి చాలా మంచి రిజల్ట్ ఉంటుందని అనుకుంటున్నాను. ఇంటాస్ కంపెనీ వాళ్ళు. సో ఇదండి మనకు చూసేది ఈ కన్సిమాక్స్ అనేది ఈ మందు. సో ఇక్కడ ఏంటి అంటే సో ఇలా 7 టాబ్లెట్లు ఉన్నాయండి, ఇందులో ఒకటి ఇలా 7, ఇందులో 7 టాబ్లెట్లు ఉన్నాయి. ఈ 7 టాబ్లెట్ 14 ఏజ్ నుంచి మనం రోజు ఒకటి వేసినట్టయితే మంచి రిజల్ట్ వస్తుందని చెప్పుకోవచ్చు. చూడండి ఒకసారి ప్రయత్నం చేయండి, ఎందుకంటే హెర్బల్ మెడిసిన్ కాబట్టి మనము కొంత పశువులకు కూడా జరిగే నష్టం ఏమి ఉండదు కాబట్టి ఇది చాలా బాగా పని. ఒకవేళ సక్సెస్ అయినట్టయితే మనము రెగ్యులర్గా వాడి మన పాడి పశువులను కాపాడుకోవచ్చు అని తెలియజేస్తుంది మన కుమార్. థ్యాంక్ యూ.